హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ కిచెన్ థాట్స్. ఈరోజు హోమ్ అండ్ కిచెన్ థాట్స్లో నేను మీకు టమాటా పచ్చడిని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి ఈ టమాటా పచ్చడిని పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది అండి. టమాటా పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పచ్చడిని ఒక్కసారి టేస్ట్ చూసారంటే తినాల్సిందే. ఈ టమాటా పచ్చడి అన్నంలోకే కాకుండా చాలా రకాల టిఫిన్స్లోకి కూడా తినొచ్చండి. ఉప్మా, దోశ, ఇడ్లీలోకి కూడా తినొచ్చు. అదేవిధంగా పెరుగన్నం, పప్పుచారన్నంలోకి కూడా ఈ టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి. మరి ఇంత రుచికరమైన టమాటా పచ్చడి తయారు చేయడానికి ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టి 1 టేబుల్ స్పూన్ పల్లీలను వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయిస్తున్నానండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయిస్తేనే మంచిగా వేగుతాయి, మంచి టేస్ట్ వస్తుంది అండి. ఈ పల్లీలన్నీ బాగా ఫ్రై అవ్వాలి అండి. ఈ పల్లీలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నువ్వులని కూడా యాడ్ చేస్తున్నాను. ఫస్టే నువ్వులని యాడ్ చేస్తే పల్లీలు బాగా వేగవు అండి. అందుకే ఫస్ట్ నేను పల్లీలను వేయించి తర్వాత నువ్వులని వేస్తున్నాను అండి. ఈ రెండింటిని కూడా మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి అండి. ఇలా బాగా వేయించిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో నేను కొద్దిగా ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి. మనం ఏ వంట చేసినా ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాతనే అందులో ఏమన్నా వేయాలి అండి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో నేను పొట్టు తీసిన వెల్లుల్లిపాయలను వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు వేయగానే నూనె చిల్లుతూ ఉంటుందండి, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా జీలకర్రని, అదేవిధంగా సగానికి విరిచిన పచ్చిమిరపకాయలను కూడా వేసి వేయిస్తున్నానండి. వీటి అన్నిటినీ ఆయిల్లో వేయించడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ఈ పచ్చడిలోకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఆయిల్ ఎక్కువగా ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా వేసుకోండి. చూసారు కదా, మన పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇక్కడ నేను ఒక టమాటోని తీసుకొని దాన్ని 4 భాగాలుగా కట్ చేసి వేస్తున్నాను అండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయని అవసరం లేదండి. చూసారు కదా, ఈ విధంగా పెద్ద పెద్దగా ఉన్నా కూడా తొందరగానే కుక్ అవుతాయి. ఇలా అన్ని టమాటాలను వేసి ఒక్కసారి కలుపుతున్నాను అండి. ఇలా కలిపిన తర్వాత ఇందులో నేను కొద్దిగా పసుపుని యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ మీరు పసుపుకు బదులుగా ఉప్పుని కూడా యాడ్ చేయవచ్చు. ఉప్పుని కానీ పసుపును కానీ వేయడం వల్ల తొందరగా కుక్ అవుతాయి అండి. ఇలా పసుపును వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనిద్దాము అండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల తర్వాత చూద్దాము అండి ఎలా ఉడికాయో. చూసారు కదండి, 50% మన టమాటాలు ఉడికిపోయాయి. ఇలా టమాటాలు ఉడికేటప్పుడు మధ్యలో మధ్యలో మనం చూస్తూ ఇలా కలుపుతూ ఉండాలి అండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మరొక 3 నిమిషాలు ఉడకనిద్దాము అండి. మూడు నిమిషాల తర్వాత మనం మూత తీసి ఒకసారి చూద్దాము అండి. చూసారు కదండి, టమాటాలో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చి గుజ్జుగా చాలా బాగుందండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఫ్యాన్ గాలి కింద ఒక 2 నిమిషాలు చల్లారనివ్వాలి అండి. ఇదంతా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇందులో నేను ఆల్రెడీ నువ్వులు, పల్లీలు వేసి ఉంచాను అండి. ఇప్పుడు దీనిలో మన పచ్చడికి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేస్తున్నానండి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ పైన అదే కడాయిని పెట్టి పోపుకు సరిపడినంత ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను సన్న ఆవాలను యూస్ చేస్తున్నానండి. మీ ఇంట్లో ఏ ఆవాలున్నా యూస్ చేయవచ్చు, నా దగ్గర మాత్రం సన్న ఆవాలున్నాయి. ఈ ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో నేను జీలకర్రని యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా 2-3 ఎండుమిరపకాయలు, పొట్టు తీసి కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిపాయలను కూడా వేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను అండి. ఇవన్నీ నూనెలో బాగా ఫ్రై అయితేనే మన పచ్చడి టేస్ట్ బాగుంటుంది అండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు దీనిలో కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను పసుపుని యాడ్ చేయట్లేనండి, ఎందుకంటే మనం టమాటాలు ఉడికేటప్పుడు మనం పసుపుని యాడ్ చేసాము కాబట్టి. ఇలా పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టిన మిశ్రమాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా మన నూనె మొత్తం కలిసే విధంగా పచ్చడిని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన యమ్మీ టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్టే అండి. చూసారు కదండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, సూపర్గా ఉంటుందండి. నాకైతే ఈ టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం. నేను పెరుగన్నంలోకి సైడ్కి పెట్టుకొని తింటూ ఉంటాను.
మీరు కూడా ఈ టమాటా పచ్చడిని ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ని కూడా పంపండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.